చంద్రబాబు నాయుడు గారు సతీమణి భువనేశ్వరి గారు నిజం గెలవాలి పేరుతో యాత్ర చేయబోతున్నారనేటువంటి ప్రకటన నిన్న వెలువడింది దానితో పాటుగా భవిష్యత్ గ్యారెంటీ అనేటువంటి కార్యక్రమాన్ని వారి కుమారుడైనటువంటి నారా లోకేష్ గారు కొనసాగిస్తారని యువగలాన్ని ప్రస్తుతం ఆపేస్తారని ఈ రెండు ప్రకటనలు వెలువడటం జరిగింది ఎస్ నిజం గెలవాలి నిజం గెలవాలనే అందరూ కోరుకుంటున్నారు నిజంగా 40 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి నిజాన్ని సాధ్యమైనంత వరకు అదక్ పాతాళానికి తొక్కేందుకు ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంటి రామారావు గారిని దించేసిన తర్వాత అన్ని వ్యవస్థలలోకి తన మనుషులను తెలివిగా చొప్పించి వ్యవస్థల్ని మేనేజ్ చేసి నిజాన్ని తొక్కేసేటటువంటి కార్యక్రమం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ నిజంగా నిజం గెలవడం సాధ్యపడింది నిజం గెలుస్తుంది కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు జైల్లోకి వెళ్ళారు నిజం గెలుస్తుంది కాబట్టి దోషులు జైల్లోకి వెళ్ళవలసినటువంటి అనివార్యమైన పరిస్థితులు ఏర్పడ్డాయి చంద్రబాబు నాయుడు గారు తొక్కేసిన నిజాలు వాళ్ళ గెలుపు వైపు పోతూ ఉన్నాయి మనం చూస్తున్నాం 41 రోజుల నుంచి నిజం గెలుస్తూనే ఉంది ఏసీబీ కోర్టులో నిజం గెలుస్తుంది హైకోర్టులో నిజం గెలుస్తుంది సుప్రీం కోర్టులో కూడా నిజం గెలుస్తుంది ఏ పిటిషన్ వేసినా డిస్మిస్ అవుతుంది బెయిల్ పిటిషన్ వేస్తే డిస్మిస్ అవుతుంది నాకు తెలియక అడుగుతానమ్మా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని కూడా అడుగుతాను నిజం గెలవాల్సి వస్తే మీరు చేయాల్సిన పని ఏంటి మేము విచారణకు సిద్ధం అని చెప్పగలరా చెప్పలేరు నిజం గెలిచే గెలవాలని కోరుకునే వాళ్ళు పీసీ యాక్ట్ 17 ఏని పట్టుకొని ఎందుకు ఎలాడుతున్నారయ్యా అది నిజం కాదే ఇట్ ఇస్ ఎ టెక్నికల్ పాయింట్ ఆ పాయింట్ మీద ఇప్పుడు అంతా ఆధారపడి ఉంది కదా మీరు ఢిల్లీ వెళ్లి ఢిల్లీలో కూడా 17 ఏ గురించే మాట్లాడుతున్నారు ఎంతమంది న్యాయవాదులు ప్రయత్నం చేసినా నిజాన్ని ఓడించాలని మీరు చేసే ప్రయత్నం విఫలమవుతుంది నిజం గెలిచేటటువంటి కార్యక్రమాలే జరుగుతా ఉన్నాయి నాకు చాలా చిత్రం వేసింది చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితేనంట గుండెల పగిలి మరణించారంట వారెవ్వా ఎంత జోకు నారా చంద్రబాబు నాయుడు గారు మోసాలు చేసే మనిషి అన్యాయాలు చేసే మనిషి దుర్మార్గాలు చేసే మనిషి క్రైమ్స్ పాల్పడినటువంటి మనిషి అరెస్ట్ అయితే గుండెల పగిలి చనిపోయారని రాస్తున్నారయ్యా ఆ పత్రికలు ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలు రాస్తా ఉన్నాయి 105 మంది గుండెలు పగిలి మరణించారనేటువంటి మాట మాట్లాడుతున్నారు ఎంత జోకులు ఇస్తున్నారయ్యా నాకు అర్థం కాలేదు గుండెల పగిలి నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ మాట వింటేనే గుండెల పగిలి చనిపోయారని చెప్పేసి కట్టు కథలు చెప్పి ఒక ఎమోషన్ క్రియేట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు ఎక్కడ ఏమి ఎమోషన్ క్రియేట్ కావడం అలా నేను ఒకటి మనవి చేస్తున్నా నిజం గెలవడం ప్రారంభించిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత చనిపోయిన వారు ఆత్మలు శాంతిస్తున్నాయి నందమూరి తారక రామారావు గారి ఆత్మ శాంతిస్తుంది నందమూరి బాలకృష్ణ ఆత్మ శాంతిస్తుంది వంగవీటి నందమూరి హరికృష్ణ సారి క్షమించ నందమూరి హరికృష్ణ ఆత్మ శాంతిస్తుంది వంగవీటి మోహన్ రంగా గారి ఆత్మ శాంతిస్తుంది పింగళ దశరథం యొక్క ఆత్మ శాంతిస్తుంది గోదావరి పుష్కరాల్లో మరణించిన 29 మంది ఆత్మలు శాంతిస్తున్నాయి కందుకూరులో తొక్కిసలాటలోని అధికార దుర్వినియోగం కోసమో నీ అధికారం కోసమో నువ్వు పోకలాడుతుంటే 8 మంది మరణిస్తే వారి ఆత్మలు శాంతిస్తున్నాయి గుంటూరులో తొక్కిసలాట బట్టలు పంపిణీ చేస్తానని చెప్పి జనాన్ని పిలిచి తొక్కిసలాట జరిగితే చనిపోయిన వారి ఆత్మలు శాంతిస్తున్నాయి ఒక నీచుడు దుర్మార్గుడు అన్యాయాలు చేసిన వాడు అరెస్ట్ అయితే గుండెలు పగలవు
ఆత్మలు శాంతిస్తాయి. ఆయన వల్ల మరణించిన వారి ఆత్మలు శాంతించేటటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయనే విషయాన్ని మీరు గమనించాలని మనవి చేస్తున్నాను. నాకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది ఏంటంటే, అసలు నాకు తెలియగలుగుతాను వీళ్ళు గవర్నర్ను గెలవటం ఏంటి, హోం మంత్రి గెలవటం ఏంటి. కేస్ ఈజ్ అండర్ ట్రయల్, ట్రయల్ మీన్స్ అండర్ ఎంక్వైరీ, ఈజ్ ఇన్ జుడిషియల్ కస్టడీ, దిస్ ఎ పొలిటికల్ డ్రామా. హోంమంత్రి, రాష్ట్ర హోంమంత్రి కాదు సెంట్రల్ హోంమంత్రి అమిత్ షాను కలిశారు. ఎవరు? నారా లోకేష్ గారు. ఏం చేస్తారు అమిత్ షా గారు? చట్టంలో ఇంటర్ఫీర్ అవుతారా హోంమంత్రి? ఎంత మాత్రాన ఏ వదిలేయమని ఆర్డర్ ఇస్తారా? ఈజ్ ఇట్ పాసిబుల్? గవర్నర్గా ఏమైనా వదిలేయమని ఆర్డర్ ఇస్తారా చెప్పండి? కక్ష సాధింపు చర్యలే జరిగితే ఎందుకు కోర్టులో ఎన్నాళ్ళు బెయిల్ రాకుండా ఉంది? ఎన్ని పిటిషన్ ఎందుకు డిస్మిస్ అయ్యాయి? దిస్ కేస్ ఈజ్ వెరీ వెరీ స్ట్రాంగ్. స్కిల్ కేస్, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఈజ్ వెరీ వెరీ స్ట్రాంగ్ కేస్. చంద్రబాబు నాయుడు గారి హస్తాలు దానిలో ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు 100 కోట్ల రూపాయలకి అవినీతికి పాల్పడ్డారు. ఆ పాల్పడినటువంటి ప్రాథమిక సమాచారాలు, ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి. తిరిగి మళ్ళా వాడి పార్టీ అకౌంట్లో ఏదో 27 లక్షలు 27 కోట్లు ఏదో పడ్డాయనేది కూడా చాలా స్పష్టంగా కోర్టులో సబ్మిట్ చేశారు. కేస్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. చంద్రబాబు నాయుడు గారు విచారణ నుంచి తప్పించుకోలేరు. విచారణ తర్వాత ఏం జరుగుతుందనేది వేరే విషయం. విచారణ నుంచే తప్పించుకోవాలని 17A ప్రివెన్షన్ ఆఫ్ డిఫెన్స్ కరప్షన్ యాక్ట్ని అడ్డం పెట్టుకుని కేసు నుంచే తప్పించుకోవాలని చేసే ప్రయత్నాలు వృధా అవుతాయి. ఇది చాలా క్లియర్గా ప్రతి సామాన్యుడికి అర్థమవుతున్నటువంటి అంశం. చంద్రబాబు నాయుడు గారు సాక్ష్యాధారాలతో, ప్రాథమిక సాక్ష్యాధారాలతో దొరికినటువంటి దొంగ చట్టానికి అతీతుడు కాదు. ఎంక్వైరీకి, ట్రయల్కి ఆయన ఫేస్ చేయవలసిందే. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్న కుట్రలు చేస్తున్నాడు, ములాఖాతుల్లో కూడా కుట్రలు చేస్తున్నాడు. నందమూరి బాలకృష్ణ గారు, ఇంటి రామారావు గారి కుమారుడు, ప్రముఖ చలనచిత్ర నటులు, ఆయన ఏమన్నాడు? నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్టు. ఆ మాట విని మరణించినటువంటి వారిని అందరినీ నేనే పరామర్శిస్తాను అన్నాడు లేదా? ఏ, ఆయన ఎందుకు పరామర్శించలేదు? భువనేశ్వర్ గారు ఎందుకు పరామర్శించడానికి వెళ్తున్నారు? ఇది ములాఖాతులో జరిగిన కుట్ర కాదా? బాలకృష్ణ పలకరించడం మొదలెడితే నారా వారి దగ్గర నుంచి పార్టీ నందమూరి వారి దగ్గరికి వెళ్ళిపోతుందని భయంతో చంద్రబాబు నాయుడు, నువ్వు ఈ రోజును కూడా కుట్రలు చేస్తున్నావే, నారా వారి కుట్రలన్నీ కూడా నందమూరి వారి మీద. సరే, బాలకృష్ణ ఏదో సర్దుకుంటాడులే, అమాయకుడు ఏదో మాట్లాడతాడు. నేను అడుగుతా ఉన్నా, బాలకృష్ణ ఎందుకు నేను వెళ్ళి పరామర్శిస్తానని చెప్పాడు? ఎందుకు ఇవాళ వెళ్ళడం లేదు? ఆయన ఆపేసి భువనేశ్వరి గారిని ఎందుకు పంపిస్తున్నారు? దీని వెనుక కుట్ర లేదా అని అడుగుతా ఉన్నా. నీ జీవితమంతా కుట్రలమయమే. ఎన్టీ రామారావు గారి మరణానికి నువ్వు పాల్పడ్డావు. నాకు చాలా చిత్రం ఇస్తుందంటే గుర్తొస్తుంది అప్పుడప్పుడు హరికృష్ణ. ఎన్టీ రామారావు గారు బ్రతికున్నప్పుడు హరికృష్ణ భుజాన వేసుకున్నాడు. ఆయన మంత్రిగా కూడా చేశాడు, ఆయన మంత్రి అయ్యాడు. మళ్ళా హిందూపూర్లోనే ఎక్కడో గెలిచిన తర్వాత మంత్రి తీశాడు. అంటే అవసరం తీరింది, వదిలి అవతల పారేశాడు. పాపం ఆయన యాక్సిడెంట్లో చనిపోయాడు కూడా, ఆయన ఆత్మ కూడా అందుకే శాంతిస్తుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. నిజం నిప్పు లాంటిది, అది ఎన్నాళ్ళు అణచాలని ప్రయత్నం చేస్తే అణచలేరు. చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో నిజాన్ని అణిచేయాలని ప్రయత్నం చేశారు, కానీ నిజం ఇవాళ బయటకు వచ్చి ఖచ్చితంగా తన పని తాను చేసుకువెళ్ళేటటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. ఏం చెప్పారండి, నాకు అర్థం కాలేదు. చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్య పరిస్థితి బాగోలేదంట, వీరి చూసి వచ్చి లబోదిపోమన్నారు. అసలు మాట్లాడటానికి కూడా వీలు లేకుండా వెళ్ళిపోయారు భార్య కుమారుడు కూడా. అంటే ఆవేదన చెందిపోయారు, ఏమీ లేదు అక్కడ. ఆయన ఆరోగ్యం చాలా బాగుంది. ఇవాళే వార్తల్లో చూశాను నేను, ఏసీబీ కోర్టులో వర్చువల్గా ఆయన హాజరుపరిచారు. హాజరుపరిచినప్పుడు జడ్జి గారు అడిగారు, అయ్యా మీ ఆరోగ్యం ఎలా ఉందంటే, నాకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయన్నాడు. నిజమే, ఆయనకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. కొత్త ఏముంది, ఎప్పటి నుంచో ఉన్నాయి, 25-30 సంవత్సరాల నుంచి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి తప్ప నా ఆరోగ్యం బాగోలేదు, లోపలికి వచ్చిన తర్వాత చెడిపోయింది అని ఇక్కడ మాట్లాడలే. సో మీరు నాటకం ఆడుతూ ఉన్నారు. ఆయన ఆరోగ్యాన్ని చూపించి ప్రజల్లో సింపతి పొందాలనే తాపత్రయం. ఆయనకేదో ప్రమాదం జరిగిపోతుంది 4 గోళ్ల మధ్యన అనేటువంటి భావన.
ఆయనకి की సెక్యూరిటీ లేదు ఆయనకి ఏదో విషయం పెట్టబోతున్నారనేటువంటి మాటలు ఇలా మాట్లాడి మీరు సింపతి పొందాలనేటువంటి ప్రయత్నం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇది దుర్మార్గమైనటువంటి ఆలోచన ప్రజలు వాస్తవాలను గమనిస్తున్నారనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు ఇన్ని రోజులు బెయిల్ రాలేదంటే ఎంత బాగా చిక్కడు చట్టానికి అనేది అర్థం చేసుకోమని మేధావుల్ని కోరుతున్నా ప్రజల్ని కోరుతున్నా అంతే కాదు మళ్ళం కూడా అంటే భవిష్యత్ గ్యారెంటీ అంట వీళ్ళకే భవిష్యత్ లేదు ఇంకా వీళ్ళు గ్యారెంటీ ఇస్తారంటే ఎవరికో ఆ పార్టీకే భవిష్యత్ లేదు నారావారి కుటుంబానికే భవిష్యత్ లేదు నారావారి కుటుంబం నుంచి వచ్చినటువంటి లోకేష్ గారు యువగలం ఆపేశారంట ఎందుకు యువగలం నాకు అర్థం కాలేదు యువగలం ఆపేసి భవిష్యత్ గ్యారెంటీ కోసం వెళ్తున్నాడు భవిష్యత్ లేనటువంటి వారు భవిష్యత్ గ్యారెంటీ అని ప్రజల్లోకి రావాలని తాపత్రయపడుతూ ఉన్నారు ఇన్నాళ్ళ నుంచి ఏదో బెయిల్ వస్తుంది ఏదో క్రాష్ వస్తుంది అని ఆశపడ్డారు న్యాయవాదులు చెప్పేసినట్టు ఉన్నారు కోటాను కోట్ల రూపాయలు తీసుకున్న న్యాయవాదులు అయ్యా చంద్రబాబు నాయుడు గారు అప్పుడే బెయిల్ రాదు చాలా స్ట్రాంగ్ గా కేసు ఉంది ఆయన సంతకాలు పెట్టాడు ఆయన అంతా బాగా ఇరుక్కున్నాడు కాబట్టి ఆయన్ని అంత తేలిగ్గా బయటికి పంపించే అవకాశం లేదు ఆయన పిఏ నేమో అమెరికా పంపించేశారు ఆయన రాకపోతే ఇని కుదరదు విచారణకి ఆయన రావాల్సిన అవసరం ఉంది ఇలాంటి విషయాలన్నీ బహుశా దిస్ ఇస్ మై ఇమాజినేషన్ ఇవన్నీ కూడా న్యాయవాదులు చెప్పినట్టున్నారు ఇంకా బెయిల్ వచ్చే అవకాశం క్రాష్ అనేది లేనే లేదనేది నేను మొన్న అర్థమైపోయింది బెయిల్ వచ్చే అవకాశం కూడా లేదని తెలిసిన తర్వాత జనంలోకి వెళ్ళి ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్నారు నిజం గెలవాలంటే ఎక్కడ గెలవాలని అడుగుతా ఉన్నా న్యాయస్థానాల్లో గెలవాలి నిజం న్యాయస్థానాల్లో మీరు విన్నవించవలసినటువంటి విషయాలను న్యాయస్థానాల్లో విన్నవించకోకుండా ఇక్కడికి వచ్చి గందరగోళం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని రోజు తిట్టేటటువంటి కార్యక్రమం నేను ఒకటి మనవి చేస్తున్నా రాష్ట్ర ప్రజలు ఆలోచించమని కోరుతున్నా చంద్రబాబు నాయుడు గారు ఉంది జుడిషియల్ రిమాండ్ ప్రభుత్వానికి ఏ విధమైన సంబంధం లేదు కోర్టు వారు ఏది చెబితే దాన్ని ఆచరించేటటువంటి పరిస్థితుల్లోనే పోలీస్ వారు ఉంటారు జైలు అధికారులు ఉంటారు తప్ప ముఖ్యమంత్రి ఆదేశాలు గాని హోం మంత్రి ఆదేశాలు గాని జుడిషియల్ రిమాండ్ లో ఉన్నటువంటి వ్యక్తికి పనికి రావు న్యాయస్థానంలో వేస్తేనే అది పనికొస్తుందనేటువంటి నగ్న సత్యం తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదల్లేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు నేను ఒకటి మనవి చేస్తున్నా మీరు ఎన్ని కార్యక్రమాలు చేసినా చట్టానికి దొరికినటువంటి దొంగని అరెస్ట్ చేస్తేను విచారణ చేస్తేను సింపతీలు రావు మరొకటి రావు పార్టీలు కూడా మీరు ఆలోచించుకోవాలి నేను ఇంతకు ముందే చెప్పాను మీ పార్టీకి పట్టిన శని లోకేష్ అని లోకేష్ రావడంతోనే మీ పార్టీ నాశనమయ్యే పరిస్థితికి వచ్చింది ఇప్పుడుకైనా జాగ్రత్త పడండియా బతికించుకునే ప్రయత్నం చేసుకుంటే చేసుకోండి తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మీద ముఖ్యమంత్రి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురదల్లే కార్యక్రమాలు చేయవద్దని నిజం గెలవాలంటే కోర్టుకు వెళ్ళి కోర్టులో ప్రయత్నం చేసుకోమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.